నిర్గమా 34:18 నుండి. మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగని వాటినే తినవలెను. ఎలాగనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చి తిరిగి ప్రతి తొలిచూలు పిల్లయు నాది, నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొర్రెపిల్లయే గాని అది నాదగును. మగది దూడయే గాని గొర్రెపిల్లయే గాని అది నాదగును. గొర్రెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలను. దాన్ని విమోపింపని ఎడల దాని మెడను విరగదీయవలను. నీ కుమారులలో ప్రతి తొలుచూలు వాని విడిపింపవలను. నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలను. ఈ పస్కా కార్యక్రమాలన్నీ కూడా మనం వాళ్ళు ఈజిప్ట్లో ఉన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, మోషే వాళ్ళ చేత జరిగించేవాడు ఈజిప్ట్లో ఇస్రాయేలీలు ఉన్న కాలంలో. సంహారక దూత రావటం వలన పస్కా బలి అనే దాన్ని ఏర్పాటు చేశాడు. అంటే సంహారకుని చేతిలో తొలిచూలు మనుషులలో పిల్లలైన గొర్రెలలో దూడలలో ఏ జంతువులోనూ తొలిచూలు పిల్లనైనా బలిచ్చేవారు. ఇక పులియని రొట్టెలతో వాళ్ళు వారం రోజులు రొట్టెలనే తీసుకోవాలి. మీరు పొంగని వాటిని పండగ ఆచరింపవలను. పొంగడం అంటే చాలామంది పాటలో కూడా మీరు చూసుంటారు, ఈ ఉదయం పాట వేశాడు, చిన్న బిల్లల లాంటివి అలా ఆయనకి ఇస్తుంటారు. రొట్టె విరిచే కార్యక్రమం చాలా పద్ధతిగా చేయాలి. రొట్టె విరిచే కార్యక్రమం ఉన్నాం కానీ ఏట్రా ఉదయం నుంచి అలాగా రే చీడపురుగులు ఉదయం నుంచి ఏంట్రా మధ్యలో అంట బ్రేక్లు ఒకటి నొక్కపోయి ఒకటి నొక్కేస్తున్నారా, ఇంకోసారి వస్తే మోకాళ్ళు ఏం చేస్తాను మిమ్మల్ని అక్కడ. పులియని రొట్టె పొంగని రొట్టె, రొట్టె పులిస్తేనే పొంగుతుంది, రొట్టె పులిస్తేనే పొంగుతుంది. చాలామంది బేకరీలో రొట్టెలు తీసుకొచ్చి రొట్టె విరిచే కార్యక్రమం చేస్తారు, అలా చేయకూడదు. మనము తెచ్చేద్దు ఈజీగా బేకరీ నుంచి రొట్టె తీసుకొచ్చి
క్రొత్త నిబంధనలో పౌలు గారి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో 11వ అధ్యాయంకి వెళ్తే అక్కడ ఒక చక్కటి ఆలోచన ఆయన చెప్తాడు. పులియని రొట్టె, రొట్టె గురించి చెప్తూ రొట్టె తీసుకున్నప్పుడు అది పులుసు ఉండకూడదు. మీరు ఏ బ్రెడ్ అయినా, బేకరీలో కొన్న ఏ బ్రెడ్ అయినా అది పులిసినది, పులిసిన రొట్టె అది తినకూడదు. పులిసిన రొట్టె అది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని, ఏ రొట్టె? పులియని రొట్టె. పులిసిన రొట్టె, పులియని రొట్టె అని అక్కడ ప్రత్యేకింపబడలేదు. ఆ రొట్టెను ఎత్తుకొని ఎవరు విరిచారు? ఎవరు విరిచారు? యేసుక్రీస్తు వారు విరిచారు. రొట్టె తీసుకొని విరిచారు ఆయన. విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోండి. రొట్టె విరవాలి. చాలామంది రొట్టె ముందే ముక్కలు చేసేసి ప్లేట్లో పెట్టేస్తారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ముందే రొట్టెను తీసుకొని ముక్కలు చేసేసి ఆయన రొట్టెను పట్టుకొని విరిచి అన్నాడు. రొట్టె గురించి ప్రార్థన చేసేటప్పుడు రొట్టెలు గిన్నెలు రొట్టె ఉంటుంది మన దగ్గర, మనం ప్రార్థన చేస్తాం రొట్టె గురించి. ప్రార్థన చేసి అప్పుడు విరుస్తాం. అది పద్ధతి, బైబిల్ పద్ధతి అది. అంతేగాని ముందే ముక్క ముక్కలు విరిచేయకూడదు. దానిని విరిచి మీరు తినండి, మీరు పంచుకోండి అంటాడు. 4 సువార్తల్లో ఒక చోట మత్తయి సువార్త 26వ అధ్యాయం 18వ వచనం పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునందుకు వచ్చి పస్కాను భుజించుటకు ఎక్కడ పస్కా ఏర్పాటు చేయాలని అడిగి, అందుకైన అదంతా ఎందుకురా? 26 వారు భోజనము చేయుచుండగా ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, నేను అడిగింది అది కాదు, మీరు పంచుకోండి అనే పదం ఉంటుంది. నువ్వు వెళ్ళిపో కిందకి. విరిచి పంచుకోండి అంటాడు. మీ సువార్తల్లో చూడండి, ఉంటుంది, పర్వాలేదు, మాట కరెక్ట్. అంటే మనం తీసుకున్నప్పుడు విరవాలి దాన్ని. అప్పుడు అందరూ కూడా ఒక్కొక్క ముక్క తీసుకుంటూ మన రొట్టె ద్రాక్షరసం కార్యక్రమంలో మన వాళ్ళంతా చక్కగా ఒక్కొక్క పీస్ తీసుకొని తింటారు. అది పులి అనేది అర్థమైందా? పులి లేదు, పులిసింది బేకరీ రొట్టె, పులి అనేది గోధుమ రొట్టె. మనం చేసుకుంటాం కదా చపాతీలే చేసుకుంటాం.
అది పులిసింది కాదు, అప్పుడే మనం పిండి పిసికి చపాతి రొట్టె చేసుకుంటాం. కనుక పులిసింది అని పులియబెట్టి తినమనవలసిన పులియబెట్టి తినాలి, పులియబెట్ట తినకూడనివి పులియబెట్ట తినకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పాలు తాగుతాం మనం, పాలు తాగుతాం బలానికి ఆరోగ్యానికి పాలు మనం తాగుతాం. పెరుగు దా పాలతోనే పెరుగు చేస్తాం, పులియబెడతాం, ఆ పాలలోనే కాస్త పులుపు అన్నది వేసి దాని తాలూకు అది పులియబెడతాం. తెల్లవారేసరికి చక్కటి పెరుగులా మారిపోతాయి. పులియనిది తినచ్చు, పులిసినది తినచ్చు. పులియనిది తినాలి తింటామో, పులియని పులిసింది తినచ్చు. కానీ ఇక్కడ దేవుడు చెప్పింది, ఇక్కడ ఏదో ఒకటి తినియండి అని చెప్పలేదండి. చాలా దేవుడు కొన్ని కొన్ని నియమ నిబంధనలు అస్సలు మారవు. ఏం చెప్తే మనం అది చేయాలి. ఎందుకంటే ఆయన ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, భూమి ఆకాశములు గతించిపోతే గతించిపోవచ్చునేమో కానీ, భూమి ఆకాశాలు గతిస్తే గతించిపోవచ్చును కానీ నా మాటలలో ఒక సున్నైనను పొల్లైనను తప్పిపోకూడదు అంటాడు. ఒక సున్నా కూడా ఒక పొల్లు కూడా తప్పు రాకూడదట బైబిల్లో రాయబడిన మాటలకి. మానవులు అయితే బైబిల్ బైబిలే మార్చేస్తారు. అవునండి, 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. ఎక్కడైనా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఈస్టర్ దినం అని ఎక్కడైనా చూసారా మీరు? ఇవాళ ఈస్టర్ సండే, ఇవాళ ఈస్టర్ సండే అంటే యేసుక్రీస్తు పునరుద్ధానమైన దినం. యేసుక్రీస్తు పునరుద్ధాన దినం ఆదివారం అని బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు పునరుద్ధాన దినం ఆదివారం అనే బైబిల్లో ఉంది. ఫలానా ఆదివారం, 52 ఆదివారాలు వస్తాయి ఒక సంవత్సరంలో. 52 ఆదివారాలు వస్తాయి. ఈ 52 ఆదివారాల్లో ఫలానా ఆదివారం పునరుద్ధానం ఈస్టర్ సండే అని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. కానీ వీళ్ళు చేసేస్తున్నారు. దీనికి ముందు ఈస్టర్ చేశారు, సారీ గుడ్ ఫ్రైడే చేశారు. గుడ్ ఫ్రైడే, మిగతా ఫ్రైడేలన్నీ బ్యాడా? కాలం దేవుని వలన కలిగిన పవిత్రమైనది. కాలాన్ని తప్పు పట్టకండి, కాలంలో ఏమీ లేదు. నీకు జరిగేది, నీ మీద ఒరిగేది చెడు జరుగుతుంది తప్ప, మంగళవారం మంచిది కాదు, బుధవారం మంచిది కాదు, సోమవారం మంచిది కాదు, శుక్రవారం డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు, ఇలా కొన్ని కొన్ని కండిషన్లు సాంప్రదాయాలని కట్టుబాట్లని మనుషుల కల్పనా పద్ధతులను పెట్టుకుని మనుషులు అలా తయారయ్యారు, ఆ విధంగా మారిపోయారు. అర్థమైందా? అన్నీ మంచి రోజులే. మరి బైబిల్లో దినములు చెడ్డవి కనుక అని ఉంది కదండి అని మీకు అనుమానం రావచ్చు. దినములు చెడ్డవి కాదు, మీరు చెడ్డోళ్ళు. మీకు అర్థమైందా? నువ్వు నేరం చేసావు, ఆ రోజు జైలుకి వెళ్ళిపోతావు, ఆ దినం చెడ్డదే? నువ్వు నేరం చేయడం చెడ్డదే?
మిగిలిన వాళ్ళకి నువ్వు జైలుకి వెళ్ళిపోయిన రోజు వాడికి లాటరీ తగిలింది 1 కోటి రూపాయలు, ఆడికి మంచి రోజు, నీకు చెడ్డ రోజు. కనుక కాలం ఎప్పుడు చెడ్డది కాదు, కాలం దేవుని వలన కలిగింది. కాలం రావటం అంటే మానవాతీత జ్ఞానం అది, ఎందుకంటే భూమి తిరగటం, దాన్ని తిప్పటం అంటే సామాన్యుడికి ఎవడికి జరగని పని. అది తిరగటం వల్లే దినాలు ఏర్పడుతున్నాయి. అంత మహాకార్యక్రమాన్ని దేవుడు చేస్తే రోజులు లెక్క పెట్టుకుని నీవు పలానా రోజు మంచిది కాదు, పలానా రోజు మంచిది కాదు అని అనకూడదు. దేవుడు ఏది చెప్పినా అవన్నీ పవిత్రమైనవి కనుక సున్న కానీ పొల్లు కానీ తప్పిపోకూడదు. అందుకేమన్నాడు ఇశ్రాయేలీయులతో, మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలను, పొంగని వాటి పండుగ ఆచరింపవలను, పొంగని రొట్టెల పండగ, పొంగని వాటి పండగ ఆచరింపవలను. మనం కాదు ఇశ్రాయేలీయులు, నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో, అంటే వాళ్ళకి 13 నెలలు 365 రోజులే, కానీ వాళ్ళు విడగొట్టుకున్నారు, నెలల కింద విడగొట్టుకొని వాళ్ళ వాళ్ళ భాషలో ఆ నెలలను ఏర్పాటు చేసుకుంటారు. 13 ఒక నెల అయితే 13-14 రోజులు ఉంటాయి వాళ్ళకి, ఇవే సర్దుకున్నారు. అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చితిరి కదా, ప్రతి తొలచూలు పిల్ల నాది, అప్పుడు నీ పశువులలో తొలచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొర్రెపిల్లయే గాని అది నాదగును, గొర్రెపిల్లనిచ్చి గాడిద పిల్లను విడిపింపవలను, దాన్ని విమోచింపనీయడల దాని మెడను విరగదీయవలను, నీ కుమారుల్లో ప్రతి తొలచూలు అని వాణ్ణి విడిపింపవలను, నీ సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు, 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమించవలను. ఒక కుర్రపిల్లనో ఎన్నో చంపేసి నీ కొడుకును కాపాడుకో, నీ కొడుకుకు బదులుగా ఒక కుర్రపిల్లను చంపేయు. అంటే ఏదో కరపత్రం ఇస్తారులేండి ఇస్లాములు ఆ మధ్యకాలంలో, అంటే బలి గురించి అదేటి టైటిల్ ఉంటుంది దానికి, నిత్య జీవానికి బలి అవసరమా అని ఒక కరపత్రం వేసుకొని క్రైస్తవులకు భిన్నంగా పంచారు. ఒక డోసు ఇచ్చాను, దెబ్బతో బంద్ అయిపోయాడు. నిత్య జీవానికి బలి అవసరం అంటే నువ్వు బతకాలంటే బలి కావాలా, అంతే కదా. మనం బతకాలంటే బలి కావాలి. మొక్కలకు ప్రాణం ఉంది, కాయగూరలకు ప్రాణం ఉంది, ఆకుకూరలకు ప్రాణం ఉంది, అన్నీ ప్రాణాలతో ఉన్నవే కదా. గొర్రెలు ప్రాణంతో ఉంటాయి, కోళ్ళు ప్రాణంతో ఉంటాయి, ఆవులు ప్రాణంతో ఉంటాయి, పిట్టలు ప్రాణంతో ఉంటాయి, చేపలు ప్రాణంతో ఉంటాయి, అన్నింటినీ చంపుకు తింటున్నారు కదా, చావే కదా అదంతా. మరి వాటి బలి మీరు బ్రతకటానికి అవసరం, ఆ బలి అవ్వకపోతే మీరు తినకపోతే మీరు చచ్చిపోతారు. అలాగే నిత్య జీవానికి, పరలోకానికి మనం వెళ్ళడానికి యేసుక్రీస్తు బలి సిలువలో అదనమాట. కనుక యేసుక్రీస్తు ఇంకా రాకముందే ఈ బలి కార్యక్రమాలన్నీ కూడా ఇశ్రాయేలీలకు నేర్పించడం మొదలుపెట్టాడు దేవుడు. బలి ఇప్పుడు మనం ఏం బలి ఇవ్వాలి, ఇప్పుడు మనం ఏం బలి ఇవ్వాలి, మన శరీరాన్ని దేవుని కొరకు వాడాలి. మనం పనిచేస్తాం అనుకోండి, మీరు పనిచేస్తే మీ శరీరంలో ప్రాణమైన రక్తము కరిగిపోతుంది, ఖర్చు అయిపోతుంది, తెలుసు కదా మీకు. మీరు పనిచేశారనుకోండి మీ రక్తం ఖర్చు అయిపోద్ది,
అంటే ప్రాణమైన మీ రక్తం ఖర్చు అయిపోతుంది. ఎవరి కోసం? దేవుడు పనిచేస్తే దేవుని కోసం ఖర్చు అవుతుంది, దయ్యం పనిచేస్తే దయ్యం కోసం ఖర్చు అవుతుంది. నువ్వు ఎవరి కోసం ఊరు తిరుగుతున్నావు? సరదాగా తిరుగుతున్నావు. నువ్వు ఎవరి కోసం కరపత్రాలు పట్టుకొని తిరుగుతున్నావు? దేవుని కోసం తిరుగుతున్నావు. మన ఆడపిల్లలందరూ మన బర్మా క్యాంప్ పరిసర ప్రాంతాల్లో చక్కగా సేవ చేస్తున్నారు. అలాగే ఆ పెందుర్తిలో కానివ్వండి, జాలారపేటలో కానివ్వండి, తర్వాత ఈ పక్క కార్ షెడ్ పక్క, ఆ ఊరు మర్చిపోతుంటాను, మధురవాడ కానీ, శంభువాని పాలెం కానీ, ఇవన్నీ కూడా మన పిల్లలు కష్టపడి వెళ్తారు, ఖర్చు అవుతుంది. మరి రక్తం ఖర్చు అవుదా? మా శాలనీకి ఎక్కువ ప్రారంభంలో అనేవారు ఎక్కువ తిరగనివ్వకండి, రక్తం ఖర్చు అయిపోతే అంటే మళ్ళీ వెంటనే రక్తం ఎక్కించాలి. అది ఎక్కువగా తిరుగుతుంటే రక్తం ఖర్చు అయిపోతుంటుంది. ఆ రక్తం ఖర్చు అవ్వకుండా ఉండాలంటే ఆమె ఎక్కువగా తిరగకూడదు. కనుక దేహానికి ప్రాణం రక్తం. ఆ రక్తం నీవు చావటానికి బదులు, నీకు బదులు తొలిచూలు పిల్ల, పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది ఆడదియే గొర్రెపిల్లయే గాని అది నాదగును, నీ తరఫున నాకు బలివు. ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చాడు అంటే రాబోయే క్రీస్తునందు ఒక కొత్త తరం పుట్టబోతుంది. అంటే అంతవరకు దేవునికి పిల్లలు ఇశ్రాయేలీయులు, అబ్రహాం సంతానం, అబ్రహాం ఇస్సాకు యాకోబుల సంతానమే దేవుని పిల్లలు. అప్పటికి దేవుని పిల్లలు కాని వాళ్ళు, అబ్రహాం సంతానం కాని వాళ్ళు ఎందరో ఉన్నారు. యాషావు ఉన్నాడు, యాషావు సంతతి ఉంది. అలాగే ఎవరు మన లోతున్నాడు, లోతు సంతానం ఉంది. ఇష్మాయిల్ ఉన్నాడు, ఇష్మాయిల్ సంతానం ఉంది. ఇలా అలాగే ఈ సంతానాల్లో ఎన్నో సంతానాలు పుట్టుకొచ్చాయి. వంశావళ్ళు కనానీయులని, ఎబిసీలని, ఏదోమీలని, పెరిజీలని, ఏబీలని, హిత్తీలని, ఎంతో ఎన్నో జనరేషన్స్ భూమి మీద ఎప్పటికో ఎన్నో జనరేషన్. అవన్నీ కూడా అబ్రహాం సంతానం కాదు. ఒక్క ఇస్సాకు పుట్టిన యాకోబు, యాకోబుకు పుట్టిన 12 మంది కొడుకులు 12 గోత్రాలుగా ఇస్రాయేలీయులు, దేవుని పిల్లలు అని పేరు పెట్టి వాళ్ళని దేవుడు వాళ్ళనే చూసుకునేవాడు. మిగతా వాళ్ళందరినీ అన్ని జనులు అని అనేవాడు. దేవుడికి ఎందుకో మరి ప్రాసెస్ ఆయన ప్రయోగం చేశాడు. ఇప్పుడు ఏదైనా ఒక ప్రయోగం చేయాలంటే డాక్టర్లు ఒక ఎలక మీదో, లేకపోతే ఒక కప్ప మీదో, లేదంటే ఒక చిన్న చిన్న ఉడత మీదో వాళ్ళు టెస్టులు చేస్తారు. కుక్కల మీద, పిల్లుల మీద టెస్టులు చేస్తారు. ఒక మందు సరిగా పనిచేస్తుందా లేదో అని ఆ జంతువులకు ఇస్తారనమాట, ఇంజెక్షన్ కానీ మెడిసిన్ కానీ. అది బతికిందనుకోండి, చిన్న జంతువు బతికిందనుకోండి, మనం బతికిపోతామని అర్థం. అలాంటి టెస్టులు చేసుకునేవారు వాళ్ళు. అలాగే దేవుడు కూడా సర్వలోక రక్షణార్థమైన టెస్ట్ పెట్టాడు. ఇస్రాయేలీని ఎంచుకున్నాడు. ఈ జనాంగాలన్నింటిలో ఇదొక ఉపయోగించటానికి దేవుడు సృష్టించుకున్న సంతతి. అంతేగాని వీళ్ళేదో స్పెషల్ ఎఫెక్ట్ అనుకోకండి వీళ్ళని. అంటే మనకంటే ఇస్రాయేలీలు గొప్ప వాళ్ళని లేదా స్పెషల్ ఎఫెక్ట్ అని మీరు అనుకోకండి. స్పెషల్ ఎఫెక్ట్ కాదు, దేవుడు వాళ్ళ మీద టెస్ట్ చేశాడు, రీసెర్చ్ చేశాడు వాళ్ళ మీద. వీళ్ళు నిలబడతారా నిలబడరా అని. ఆళ్ళు మనుషులే, మనము మనుషులమే, మొత్తం అందరూ ఆదావ సంతానమే. ఆళ్ళు కానీ మనం కానీ ఆదావ సంతానమే. కానీ ఎప్పుడైతే ప్రయోగం చేశాడో
ప్రయోగంలో వాళ్ళు విఫలులైపోయారు. ఎన్ని బలులు అర్పించినా వాళ్ళ పాపాలు మాత్రం పోతుండేవి కావు. ఇలాగా తప్పు చేయడం, బలర్పించడం, తప్పు చేయడం, బలర్పించడం, తప్పు చేయడం, బలర్పించడం ఆయనకు నచ్చలేదు. ఒకే ఒకసారి బలి కార్యక్రమం జరిగించేద్దాం అనుకున్నాడు ఆయన. ఒకే ఒకసారి బలి కార్యక్రమం చేద్దాం. ఏంటి ఆ బలి అంటే, కేవలము తన కొడుకును మాత్రమే బలిచ్చేద్దాం అనుకున్నాడు. అందరి కోసం, గతంలో ఉన్నవారి కోసం, రాబోయే తరాల కోసం. ఒక ఆయన చనిపోవాలి, అందుకే ఆయన తన కొడుకును పంపించి సిలువు మీద బలి అర్పింపజేశాడు. దానికి నిదర్శనమే, ఆ ప్రయోగానికి మూలమే ఇస్రాయేలీలందరి తరఫున ఆయన సాగిస్తున్నటువంటి ఈ పరిశోధన కార్యక్రమం. కనుక దీన్ని చూసి మీరు ఏదో కంగారు పడిపోకండి. ఇదేదో మాకు అర్థం కాదు, చాలా కష్టమైంది అని మాత్రం మీరు అనుకోకండి. వాళ్ళకి అన్ని శరీర నియమ నిబంధనలు పెడితే నిజంగా మనం ఆ శరీర నియమ నిబంధనలు మనం చేయలేకపోయేవాళ్ళం. మనకైతే మరీ కష్టం. ఆదివారం చేతులు ఒప్పుకొని గుడికి రాలేని మనం ప్రతి సాయంకాలం పాపం చేసి పౌరం పిల్లను ఒక దూడపిల్లను తోరుకొని మందసం దగ్గరికి వెళ్ళి బలి ఇవ్వడం అంటే మీరు చేస్తారా? చేయలేము మనం. మటన్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు మన దగ్గర. మేకను కొని పట్టుకెళ్ళా కొయ్యడానికి అక్కడ మన తరఫున. కనుక దేవుని పిల్లలారా, దేవుడు మనకి మంచి వెసులుబాటు ఇచ్చాడు. అలాగా మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలను. 18, నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలముందు 7 దినములు పొంగని వాటిని తినవలను. ఎలయనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చారు. ప్రతి తొలిచూలు పిల్ల నాది. మీ విషయంలో నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది, దూడయే గాని గొర్రెపిల్లయే గాని, అది నాదగును. నీ బలి కోసం గొర్రె పిల్లను ఇచ్చి గాడిద పిల్లను విడిపింపవలను. ఒకరు వస్తు మార్గం చేసుకోవాలంటే నీ కుమారులలో ప్రతి తొలిచూరు వాణ్ణి విడిపింపవలను. బలిచ్చి జంతువుల్ని నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలను. దున్నుకాలమందైనను కోయుకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలను. 22వ వచనం, మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు 3 నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలను. ఎలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు 3 నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశింపడు. నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలము వరకు ఉంచకూడదు. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టవలను, ఉడకబెట్టకూడదనను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఎలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ మరియు ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను, అనగా 10 ఆజ్ఞలు గల ఆ పలకలను వ్రాశాను. ఎంత కష్టంతో కూడుకున్నదో చూసారండి పాత నిబంధన ఇశ్రాయేలీల పట్ల. ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు వాళ్ళకి దేవుడు. నిజంగా ఇవన్నీ చదువుతుంటే ఈరోజు మనం చాలా అదృష్టవంతులు అనుకోవాలి. అన్ని మహానుభావుడు అన్నిటినీ ఈరోజు మనకు లేకుండా యేసుక్రీస్తును బలి ఇవ్వటం ద్వారా
మనం బలివ్వటానికి వెళ్ళవలసిన పని లేదు, మనం బలి పశువును కొనుక్కోవలసిన పని లేదు. మళ్ళా పులిసినవి పులియనివి రొట్టెలు తినాలా వద్దా అనే దాని గురించి మనకు ఆలోచన లేదు. శారీరకముగా వాళ్ళు ఎన్ని పద్ధతులను ఆచరించారో దేవుని ఎదుట ఈ నిర్గమకాండం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. నిజంగా మనం చాలా దృష్టివంతులు అనరా, అప్పుడప్పుడు అనుకుంటాను దేవుడు ఎంత మంచివాడు, మమ్మల్ని ఆదరించాడు, ఈ కాలంలో పుట్టడమే మంచిదైంది, ఇశ్రాయేలు కాలంలో పుట్టుంటే ఏమైపోయేవాళ్ళం అని భయం వేస్తుంటుంది మనకి. ఆ కాలంలో పుడితే మనం ఏమైపోతాం అనేది. 29 మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. ఇది రెండవసారి పట్టుకొని వస్తున్నవి, ఇవి రెండవసారి, మొదటి పగల కూడా తడవీలు తెలిసిన తప్పకి రెండవసారి పట్టుకొస్తున్నవి. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. శారీరకంగా కూడా దేవునితో ఉన్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవదూతలు అనుకోండి, దేవుని మాటలు దేవదూత నోట విని రాతి పలకల మీద దేవుడు రాయించి ఇచ్చిన ఆ 40 దినాలు ఆ సీనాయి కొండ మీద ఆయన రూపురేఖలు మారిపోయాయి, ఆయన కలర్ మారిపోయింది, ఆయన ముఖ వర్చస్సు మారిపోయింది. చూడండి, ఒక విషయం మీకు చెప్తానండి, ఎప్పుడు మీరు ఎక్కువగా బైబిల్ చదవండి, అర్థం అవ్వాలి మీకు. బైబిల్ చదివినప్పుడు మీకు బైబిల్ అర్థం కావాలి. బైబిల్ అర్థం అవుతుంటే మీ మనస్సు ఉల్లాసంతో నిండిపోతూ మీ ముఖరేఖలు కవలికలు మారిపోతాయి. యోగాలో వాళ్ళు ఆ రకంగా చెప్పుకుంటారు, యోగాసనాలు వేయిస్తారే, వాళ్ళు యోగాసనాలు వేయించి అలా చెప్తారు, ఫలానాశనమే అని. ఏకాగ్రత, మీరు ఏ ఆసనాలు వేయనవసరం లేదు, మొగ్గలేయనవసరం లేదు. బైబిల్ పట్టుకొని ప్రశాంతంగా దాన్ని అర్థం చేసుకుంటూ పరిశోధన దృష్టితో ఒకవేళ మీరు బైబిల్ చదివారు అనుకోండి, మీ ముఖ కవలికలు మారతాయి. ఎందుకంటే ఆ వాక్యమే నీ శరీరాన్ని చేసింది, ఆ వాక్యమే నీకు జీవంగా నిలిచింది, ఆ వాక్యమే నీ శరీర మెదడు నరాలు లోనకు వెళ్ళిపోయింది. అది అలా లోనకు వెళితే మైండ్ ఎంతో ప్రశాంతతతో ఉంటుందండి, లేనిపోను అని బుర్రలో ఉండవు. మీ మనస్సు ప్రశాంతత అంటారు, పీస్, శాంతి. చాలా బాగుంటారండి మీరు, నిజంగా చెప్తున్నాను. మీరు బైబిల్ నిజంగా చదవాలి, మరి మీరు బైబిల్ బాగా చదవాలి. ఎప్పుడు బైబిల్ చదువుతున్నారనుకోండి, నేను ప్రతిరోజు బైబిల్ చదువుతానండి. అది చదువుతుంటే మనోల్లాసము, మనసుకు నెమ్మది, సంతోషము కలుగుతుంటుందండి. నిజం. ఉదాహరణకి కొన్ని వచనాలు మనం చదివితే, అదే ఉదాహరణకి చెప్తాను మీకు, రాజులను నమ్ముకున్నట కంటే, అధికారులను నమ్ముకున్నట కంటే, మనుష్యులను ఆశ్రయించట కంటే, యెహోవాను ఆశ్రయించటమేలు.
నిజమండి. నేను ఆశ్రయించడానికి నాకు ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడు నేనుగా మాట్లాడుతున్నాను, నాకు అప్పిచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సంఘంలో ఒక్కరు లేరు. 100% నాకు కావాలనుకోండి, మీరు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? డ్రై నట్స్ తేగలరు, డ్రై ఫ్రూట్స్ తేగలరు, కోట్ల రూపాయలు ఇవ్వలేరు కదా. పేదవాళ్ళు, కూలినాలి చేసుకునేవాళ్ళు, ఉద్యోగస్తులు, నెల జీతాల మీద బతికేవాళ్ళు, మరి నాకు అప్పుడెవరు దిక్కు? ఎవ్వరూ లేరు కనుక దేవుడు దిక్కు అని అటు వెళ్ళిపోకూడదు. ఎవరు లేరు, నాకు దేవుడే మరినే వద్దు. ఎవరు దొరకకపోతే ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు, ఆయన ఉన్నాడు, అడిగిన వారికి ఇస్తాడు. ఆయన ఎవరో కాదు, నన్ను కన్న నా తండ్రి ఈ లోకం నా కోసం చేశాడు, ఈ లోకంలో ఏవైనా నా కోసం చేస్తాడు. రేపటను గురించి నువ్వు ఆలోచించకు, రేపు దాని గురించి అది ఆలోచించుకుంటుంది. నీకు కావాలని అది అది రెడీ చేసుకుంటుంది. నీకేది కావాలో రేపు అనే కాలం ఉందే, రేపటి రోజు అది నీకు కావలసింది సిద్ధం చేస్తుంటుంది. నువ్వెందుకు ఊరుకు వర్రి అయిపోతావు? మీకు అర్థమైందా? చూడమ్మా, నేను క్యాంప్ వెళుతున్నాను, నా బట్టలు గిట్లన్నీ సర్దే అంటే అన్నీ పెట్టేస్తుంది భార్య. అప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. అప్పటికే ఒకటి అడుగుతావు, పలాంది పెట్టావా? పలాంది అన్నీ పెట్టేశారండి, మీకు కావలసిన అన్నీ పెట్టేశాను, అది రెడీగా ఉంది, రెండుకి భోంచేసి బయలుదేరండి అంటది ఒక భార్య భూమి మీద. మరి మనల కన్న తండ్రి మనకు అన్నీ పెడతాడు, పెట్టలేనిదంటూ ఏది లేదు, ఆయన మనకు అన్నీ పెడతాడు. ఆయన అదే ధైర్యం అండి ఈరోజు వరకు నాకున్న ధైర్యం. నాకెవరో ఇచ్చేవాళ్ళు అంటూ ఎవరూ లేరు, నా దేవుడు తప్ప. నా దేవుడు తప్ప నాకు ఇచ్చేవాళ్ళు అంటూ ఎవరూ లేరు. ఉల్లాసంగా ఉంటానండి, మనిషిని కదా. యేసుప్రభు లాంటి మహానుభావుడే గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అని బాధపడతాడు, బహు బాధపడతాడు. గెత్సెమనే వనంలో సిలువకు అప్పగింపబడతాడు, అవన్నీ తలంచుకొని బాధపడతాడు. అప్పుడు పరలోకం నుండి దేవదూతలు వచ్చి ఆయన్ని బలపరుస్తాయి అని బైబిల్లో ఉంది. అలాగా నేను మనిషినే, నాకు రక్త మాంసాలు ఉన్నాయి, అప్పుడప్పుడు నేను బాధపడుతూ ఉంటాను. ఎవరికి చెప్పుకుంటాను? నా భార్య ఉంటే నా భార్యకి చెప్పుకుంటాను. అంతకంటే ముందు నాకంటూ ఒక కన్న తండ్రి ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు విడిచిపెట్టిపోయినా, నా తండ్రి ఎప్పుడు నన్ను విడిచిపెట్టడు కనుక నా తండ్రితో చెప్పుకుంటాను. అన్నీ జరుగుతున్నాయి, మీరు చూశారు కదా, లారీలు వచ్చి పనిచేస్తున్నాయి, బ్రిక్స్ దించుతున్నారు, పిక్క దించుతున్నారు, గోడలు కడుతున్నారు, రోడ్డు వేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అలాగే చందిళ్ళు కూడా తయారైపోతుంది, చూస్తున్నారు కదా, చందిళ్ళు అయిపోయింది. ఒక వారం రోజుల్లో చందు ఇళ్ళు కంప్లీట్ అయిపోద్ది. చక్కగా రెండు అంతస్తులు ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటాం అనుకుంటారు, కానీ నా నోరు జారింది రెండంతస్తులని. కిందన దేవునికి ఇవ్వు, పైన నువ్వు ఉండమ్మా అన్నాను. ఇల్లు చాలా బాగా ఒకసారి చూపించినాను ఈవేళ, చాలా బాగా. ఇవి ఇందాక కూడా బిడ్డ పంపించింది ఆ బిల్డింగ్ పూర్తవడం. శ్రీనితో చెప్పాను, వారం రోజుల్లో అయిపోవాలి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నువ్వు అక్కడికి వచ్చేయాలి మాధవలస.
ఇల్లు చక్కగా తయారైపోతుంది, అందంగా కరెంటు వైరింగ్ అయిపోయింది, చక్కని ప్లాస్టిక్స్, బలమైన ఇల్లు, వైట్స్ వైట్స్ ఉన్న వేసేస్తున్నారు, ఇంకా దానికి రంగులు పూయటమే, కరెంట్ లైన్లు అయిపోయి మోటార్ వేయించాను. మీరు అడుగుక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు. ఇప్పటికి దానికి అయిన ఖర్చు 12 లక్షలు. అండి, దేవుడిచ్చాడు, దేవుడిచ్చాడు, పిల్లల చేత ఇప్పించాడు. మీరు ఎప్పుడు కూడా దేవుణ్ణి అనుమానించకండి. ఆయన ఏమైనా చేయగలడు, ఏమైనా చేసి చూపిస్తాడు నీకు. కనుక నిజంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీ మనసు బాగులేనప్పుడు బైబిల్ ఇప్పి చూడండి, చదవండి. అందులో ఎన్నో మానసిక వికాసమైనవి. దేవుడితో మాట్లాడొచ్చిన తర్వాత అతడు 40 రేయింపగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండను. 28వ వచనంలో అతడు భోజనం చేయలేదు, 40 రోజులు భోజనం లేదు, నీళ్లు కూడా తాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను, అనగా పదాజ్ఞలు గల ఆ పలకలను వ్రాసెను. 29వ వచనం వచ్చేసరికి మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలను మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. భోజనం లేకపోయినాడు, ఎలబడిపోయి వచ్చేయాలి అక్కడ, తిండి తెప్పలు లేకపోతే దిగురుకొని రావాలి పైనుంచి. కానీ ముఖం వాడిపోద్ది, ముఖం ఏలబడిపోద్ది. నన్ను అమితంగా ప్రేమించేవాళ్ళు ఏంటంటారు, మీరు ఈరోజు మీ ముఖం డల్లగా ఉందండి అంటారు. కానీ దేవుని జ్ఞాన గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు నీ ముఖం తేజోమయంగా మారిపోద్ది. అంటే కొంచెం కిందకు వచ్చి ఒకసారి చూద్దాం. 33వ వచనంలో ఒక ముఖం ముఖ కాంతి ఎలాగైపోయింది అంటున్నాడు చూడండి. 33వ వచనంలో తన ముఖము మీద ముసుగు వేసుకునేను అని ఉంటుంది. మోషేవారితో ఈ మాటలు చెప్పుడు చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకునెను. ఎందుకు? 30వ వచనం అహరోను ఇస్రాయేలీలందరూ ఈ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించను గనుక వారు అతన్ని సమీపింపవరిచి దగ్గరికి వెళ్ళడం మానేశారు. ముఖం చూడలేకపోతున్నారు. నీ ముఖం అంత ప్రకాశవంతంగా కావాలంటే నువ్వు మంచి బాలుడవు కావాలి, మంచి అమ్మాయివి కావాలి. దేవుని దివ్య గ్రంథాన్ని మనసారా చదివి పరిశోధనాత్మకంగా ఆలోచించి ప్రజల కొరకు ఏం చేయాలి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికని నువ్వు ఎప్పుడు పరితపించిపోతే నీకు ఏ లోటు భూమి మీద జరగదు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మీ డాడీని నేనే. ఇంకెందుకంటే సాక్ష్యం ఏది? అలా ఊర్లో ఉందని నేను చెప్పను కదా. ఓకే, గాడ్ బ్లెస్ యూ.